హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము కడుపు తీపి కారం అనే కథని విందాం. విశాల దేశంలోని శంఖవరం పంఖవరం ఇరుగు పొరుగు నగరాలే అయినా పౌరుల ఆచార వ్యవహారాల్లోనూ ఆహారపు అలవాట్లలోనూ చాలా తేడాలు ఉన్నాయి. శంఖవరం పౌరులు కారం ఎక్కువ తింటారు. పంఖవరం పౌరులు తీపి చప్పిడి పదార్థాలు తింటారు. శంఖవరంలో ఉండే పద్మకు పంఖవరంలోని పద్మ చంద్రంతో పెండ్లైంది. భర్త అత్తమామలు మంచివారే కానీ అత్తవారింటే ఎవరు కారం నోటబెట్టరని, చప్పిడి కూడా తినలేకపోతున్నానని పద్మ తల్లిదండ్రులను కలిసినప్పుడల్లా గోరబెడుతూ ఉండేది. అందువలన వీలు కుదిరినప్పుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలు పచ్చళ్ళు అందజేస్తుండేది. ఇలా ఉండగా శంఖవరానికి చాలా దూరంలో ఉన్న మయూరపురికి చంద్రం ఉద్యోగ నిమిత్తం రాజప్రతినిధి వెంట వెళ్ళి తన కుటుంబంతో సహా కొన్నాళ్ళు గడపవలసి వచ్చింది. పంఖవరం తిరిగి రావడానికి 4 ఏళ్ళు పట్టింది. ఈ 4 ఏళ్ల పాటు పద్మ తల్లిదండ్రులు కూతుర్ని చూడలేకపోయారు. అప్పటికి పద్మకు కూతురు పుట్టి 3 ఏళ్ల వయసు అయింది. కూతురు అల్లుడు తిరిగి వచ్చారని తెలియగానే పద్మ తల్లిదండ్రులు వాళ్ళని చూడబోతూ పద్మకు ఇష్టమని బాగా కారంగా ఉండే పచ్చళ్ళు ఊరగాయలు వెంట తీసుకుని వెళ్ళారు. అయితే వాటిని చూసిన పద్మ తల్లిదండ్రులతో, నా కూతురు కారం బొత్తిగా తినలేదు, దానికోసమని నేను చప్పిడి కూడా అలవాటు చేసుకున్నాను. మీరు తెచ్చిన ఊరగాయలు అవి మునుపటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. అలాంటివి తిన్నారంటే ఈ వయసులో మీ ఆరోగ్యం ఏం కావాలి అన్నది. ఈ ఊరగాయలు పచ్చళ్ళలో ఉన్నది కారం కాదు, కడుపు తీపి. నువ్వు నీ కూతురికి చేసినట్లే మీ అమ్మ తన కూతురు కోసం ప్రేమతో వీటిని అలా తయారు చేసింది అంతే అన్నాడు పద్మ తండ్రి.